ब्रह्मोत्सवम्। परशिवमयीं सर्वभूतांतरस्तां तेजोरूपां कनकवसनां सर्वभूषोज्ज्वलांगीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानां आद्यां शक्तिं सकलजननीं विष्णुवामाङ्कसंस्थां सकलजननीं विष्णुवामाङ्कसंस्थां। पद्मावती अम्मवारी యొక్క బ్రహ్మోత్సవ సంబ్రంభంలో ఏడవ రోజు సూర్యప్రభ వాహనంపైన అలరారుతున్నటువంటి అలర్మేల్ మంగ యొక్క వైభవాన్ని మనమంతా కూడా చక్కగా కమనీయంగా దర్శిద్దాం। ఈ మహాతల్లి శిరుల తల్లి, అందరికీ సిరినిచ్చేటువంటి మహాతల్లిగా కీర్తించబడుతుండు। తిరుచానూరు పట్టణములో మహాద్భుతంగా వెలసినటువంటి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి। బ్రహ్మోత్సవ శోభలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దర్శనాన్ని మనమంతా కూడా చూద్దాం। श्री पद्मावती, श्री शुभलक्ष्मी, श्री पद्मावती।
మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమర వందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే జాతసోహం జనని యువయోరేకలక్ష్యం దయాయాః దత్తో యుష్మత్ పరిజన దయా దేశికైరప్యతస్త్వం కిం తే భూయ ప్రియమితి కిల స్మేర తిరుచానూరులో వెలిసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారు సంవత్సరానికి ఒక పర్యాయం జరిగేటటువంటి ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం సూర్యప్రభ వాహనం మీద మనందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ తల్లి బయలుదేరింది. సూర్యనారాయణమూర్తి ఈ లోకానికంతటికీ చెక్షువుగా కీర్తింపబడ్డాడు. ఆయన ఉదయిస్తుంటే లోకాలన్నీ కూడా కనురెప్ప పైకెత్తి మెలకువను పొంది లేచి భక్తితో నమస్కారం చేస్తాయి. ఆయన యొక్క కిరణ ప్రసారము చేతనే అన్ని పంటలు పండుతున్నాయి. మనం చిన్నతనంలో విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకున్నట్లుగానే ఆ సూర్యకిరణముల చేతనే మొక్కలన్నీ కూడా ఈ పతతహరితము అనబడేటటువంటి పదార్థాన్ని తయారు చేసుకుని ఆ ఆకుపచ్చని పదార్థాన్ని ఆకులలో నిలవ చేసుకుని తద్వారా కాయలు కాసి అనేకమైనటువంటి ఆహార సమృద్ధి అలాగే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మనకి అందిస్తున్నాయి. అంటే ఈ లోకాలన్నిటినీ పోషించేవాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి వర్ణించినట్టుగా ఆయనే ఈ లోకమునకు సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే సముద్రంలో ఉండేటటువంటి నీటిని అంతటినీ పీల్చి తీయటి నీటిగా మార్చి మేఘరూపంలో వర్షింపచేసి లోకానికి దాహం తీర్చి పాడి పంటలకు కారణమవుతున్నాడు. మళ్ళీ ఆయనే నీటినంతటినీ పీల్చి సముద్రంలోకి ప్రవేశపెట్టి ఈ నీటి ద్వారా లోకంలో ఉండేటటువంటి సమస్త జీవరాశి సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహం చేస్తున్నాడు. ఆయన యొక్క వెలుతురు లేనినాడు అసలు ఈ లోకంలో ప్రాణుల యొక్క జీవితములు లేవు. ఆయన యొక్క కిరణములు అపారమైనటువంటి ఔషధీ శక్తిని కలిగి ఉంటాయి. అందుకనే ఇప్పటికీ పచనం చెయ్యకుండా గుమ్మడకాయ లాంటి వాటితో చేసినటువంటి ఒడియాలు పెట్టి అవి సూర్యకిరణముల చేత తప్తమైతే నిలవ చేత దుర్వాసన పొందకుండా కొంతకాలం నిలవ ఉన్నప్పటికీ కూడా మనిషి ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి కలిగినటువంటి ఔషధీ తత్వాన్ని మనిషిలోకి ప్రవేశపెట్టగలుగుతున్నాయి. ఇన్ని రకాలుగా ఉపకారం చేసి ఈ వెలుతురుకంతటికీ కారణమైనటువంటి భగవానుడైనటువంటి సూర్యనారాయణుని యొక్క ప్రభ అంటే ఆయన యొక్క కాంతి యథార్థమునకు అమ్మవారి అనుగ్రహ విశేషం. అందున విశేషించి తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారికి సూర్యనారాయణమూర్తికి ఒక గొప్ప అనుబంధం. ఆ తల్లి పద్మావతి సరోవరంలో ఆవిర్భవించడం కోసం గొప్ప తపస్సు శ్రీవెంకటేశ్వరుడు చేస్తే ఆమె ఆ సహస్ర దళములు కలిగినటువంటి పద్మంలోంచి ఆవిర్భవించాలి కనుక, ఆ పద్మం వికసించాలి అంటే సూర్యకిరణములు పడాలి కనుక పద్మావతి సరోవరం ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి విరాజమానుడై ఉన్నాడు. ఆయన యొక్క కిరణ స్పర్శ చేత ఆ పద్మం విచ్చుకుంటే అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భవించింది.
కార్తీక మాసంలో పంచమి తిథి నాడు ఆ తల్లి ఆవిర్భవించిన కారణం చేతనే ఈ బ్రహ్మోత్సవాలు. ఇవాళ అటువంటి సూర్యప్రభవాహనం మీద అమ్మవారు ఊరిరుగుతుండగా మనందరం కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ అమ్మా నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడమని కోరుకోవడానికి పరమ యోగ్యమైనటువంటి కాలం. అంత గొప్ప వాహన విశేషం. అటువంటి తల్లికి భక్తి పురస్సరంగా నమస్కరిస్తూ ఆమె అనుగ్రహాన్ని మనసారా ప్రార్థన చేద్దాం.
జయతు జయతు దేవీ దేవ సంఘాభివంద్యా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్తా జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్తా దేవ సంఘముల చేత నిరంతరం పూజింపబడుతున్న దేవదేవికి జయముగాక భద్రా అని పిలువబడుతున్న భృగుపుత్రిక లక్ష్మీదేవికి నిత్యము జయమవుగాక నిత్యా అని పిలువబడుతున్న నిర్మల జ్ఞానవేద్యురాలైన ఓ శ్రీలక్ష్మీ నీకు జయమవుగాక సత్యస్వరూపురాలై సత్యభూతాలలో అంతర్గతంగా నిండి నిబిడీకృతయై ప్రకాశిస్తూ ఉన్నటువంటి సత్యాదేవి నీకు అనునిత్యం జయం జయం అని కీర్తిస్తున్నటువంటి మహత్తర శ్లోకాన్ని మనమంతా కూడా విన్నాం. ఈరోజు అమ్మవారు త్రివిక్రమావతారంలో అంటే తన నాథుని యొక్క దివ్యావతారం వామనావతారంలో వామనుడు త్రివిక్రముడైనటువంటి విచిత్ర భంగి అటువంటి మహదవతారంలో ఈరోజు దర్శనమిస్తున్నారు మనందరికీ కూడా. నిజంగా ఒకసారి ఆలోచిస్తే అమ్మ హృదయంలో అయ్య ఉంటాడు, అయ్య హృదయంలో అమ్మ ఉంటుంది. దీనికి ఇదే తార్కాణం. శంఖచక్రధారి అయి చతుర్భుజుడై కిరీటము దాల్చి సకల సర్వవిధ ఆభరణములతో కూడా వెంకట నాయకుణ్ణి పోలినటువంటి అమ్మవారి యొక్క దివ్యావతారాన్ని మనం చూస్తున్నాం. సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ ఫృత్
ఐక్యులై పరమాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీఖనరాజశంభు నిజమై వర్తిల్లు నారాయణ వరుసన్నీఖనరాజశంభు నిజమై వర్తిల్లు నారాయణ. ఈరోజు 7వ రోజు సూర్యప్రభ వాహనంపై అలరారుతున్నటువంటి త్రివిక్రమావతారంలో మనకు కనువిందు చేస్తున్నటువంటి అమ్మవారిని మనం అంతా కూడా గమనిస్తున్నాం. శంఖచక్ర సమన్విత అయి ఒక చేత్తో అభయహస్తం, ఒక చేత్తో ఎత్తినటువంటి పాదాన్ని పట్టుకున్నటువంటిదై కడు విచిత్రంగా కమనీయంగా విలాసంగా విభ్రమంగా అమ్మవారు మనకు కనిపించేటువంటి రీతి అద్భుతంగా ఉంది. అరుగు ద్రవిడ వేదాన్ని పారాయణం చేస్తూ చక్కగా జీరస్వాములంతా కూడా ముందు నడుస్తుంటే వారు పట్టుకున్నటువంటి ఛత్రము పైన శంఖచక్ర లాంఛితమైనటువంటి చిహ్నములు కనపడుతుంటే అమ్మవారికి దేదీప్యమైనటువంటి హారతులు కమనీయంగా మనందరినీ ఆశీర్వదిస్తుంటే అమ్మవారి యొక్క దివ్య వాహనం సూర్యప్రభ వాహనం మందమందంగా కదులుతూ మనందరినీ కూడా చైతన్యవంతుల్ని చేస్తుంది. ఎందుకయ్యా అంటే సూర్యుడు జ్ఞానప్రదాత, అందుకని మిత్రో జనాంచేతయతే. సూర్యుడికుండేటువంటి నామధేయాల్లో ఒక నామధేయం మిత్రః అని పేరు. మిత్రుడు అంటే లోకబాంధవుడు, సర్వజనమిత్రుడు, అందరినీ చైతన్యాన్ని కలిగించేటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి సూర్యునికి మనంతా కూడా నమస్కారం చేద్దాం. తెల్లవారి కనపడంగానే మనం నమస్కారం చేసేటువంటి దైవములలో కూడా సూర్య భగవానుడు ఒకడు. అందువల్ల ఆ సూర్య భగవానుని యొక్క చక్కటి వాహనంలో అమ్మవారు త్రివిక్రముని యొక్క అవతారంలో మనకు దర్శనమిస్తుంది. చూడండి, చిన్నారుల యొక్క కోలాట హేళ, వారు అత్యంత ఆనందంగా వైభవంగా ఉత్సాహంగా వారు చేస్తున్నటువంటి ఆ క్రీడ ఆనందప్రదంగా ఉంది. సూర్యం సుందర లోకనాథమమలం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైక చిత్తం పరం ఇంద్రాదిత్యవరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిం బ్రహ్మ విష్ణు శివస్వరూప హృదయం వందే సదా భాస్కరం వందే సదా భాస్కరం. భాస్కర మండలం పైన అమ్మవారి యొక్క దివ్య వైభవంలో పంచవాద్య సేవ చూడండి. వాద్యములతో, నామములతో, కీర్తనలతో, నాదస్వరములతో అలరారుతున్నటువంటి బ్రహ్మోత్సవంలో సూర్యప్రభవాహన సేవ. జగత్సాక్షీభూతుడగు భాస్కరుడు త్రిలోకములు ప్రకాశింపజేసేటువంటి విశిష్ట జ్యోతి స్వరూపుడు, లోకబాంధవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, వేదాంతసారమగు అద్వైతము, శివము కూడా ఇతడే, ఇంద్రాది దేవతల గధిపతి, గురువు కూడా ఇట్టి సూర్యుని ప్రార్థించడం వలన జీవులు నైష్కర్మ సిద్ధియకు మోక్షమును పొందుతున్నారు. ఇతడు జీవలోకమందు ప్రత్యక్ష దైవముగా పూజింపబడుతున్నటువంటి ఉత్తమ దైవం. అందుకనే ఇతని యొక్క శక్తి వల్లే లోకంలో పంటలు పండుతున్నాయి. ఇతడు లేకపోతే ఈ అంధకార బంధురమవుతుంది. 7వ రోజు సూర్యప్రభ వాహనం మహిష్ఠించి తేజో విరాజితుడుగా త్రివిక్రముని యొక్క అవతారంలో నారాయణ భగవానుని యొక్క రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధులు మొదలైనటువంటివన్నీ సూర్య తేజం వల్లే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి అమ్మవారు త్రివిక్రమావతారంలో తిరుచానూరులో ఊరేగటం మనకందరికీ కూడా ఆనందప్రదం. కాబట్టి అటువంటి అమ్మవారిని యొక్క దర్శిద్దాం. మనమంతా కూడా జ్ఞానవంతులమవుదాం. మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. Thank you.
ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడలీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు శిశువైన తడీతడు ధరనాముల మందలలో తగచరించనీతడు సిరులు సగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనాముల మందలలో తగచరించనీతడు విదురుని కడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు పంక
భవనకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టి కొనియనీతడు పంకజ భవనకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టి కొనియనీతడు ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వెంకటవల్లభాం. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి దేవదేవేరి స్వామి పట్టమహిషినటువంటి పద్మావతి అమ్మవారు త్రిశుకనూర్ దివ్యక్షేత్రంలో కార్తీక శుక్లపక్ష పంచమి తిథిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా తన యొక్క బ్రహ్మోత్సవాల్ని జరిపించుకుంటూ భక్తుల హృదయాలంతటిని కూడా ఆనందింపచేస్తూ ఈనాడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. కార్తీక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఆ మహాతల్లి జగజ్జనని లోకమాత సూర్యప్రభ వాహనాన్ని విశేషంగా అధిరోహించి ఆ త్రివిక్రముని అలంకారంతో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎప్పుడైతే భీషాస్మాద్ వాతఃపవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమగితి అని తైత్రీయ ఉపనిషత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ఆదేశంతో అన్ని చోట్ల పనిచేస్తున్నారని, ఇక్కడ సూర్యుడు అమ్మవారికి కూడా ఎలా వాహనమయ్యాడు అంటే, శ్రీవైష్ణవ సంప్రదాయంలో స్వామికి అమ్మకు పరస్పరం కూడా ఆ గుణగణాలంతా కూడా ఒకటిగా ఉంటాయట. అందుకే భగవద్ రామాదేవ వారు భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవతి కాచి అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని అమ్మవారి యందు మొట్టమొదటి శరణాగతి చేస్తున్నారు. అదే భగవన్నారాయణ అభిమత అనురూప స్వరూపరూప గుణం అన్నారు. అంటే స్వామివారికి ఉన్నటువంటి సమస్త గుణగణములు కూడా అమ్మవారికి కూడా ఉంటాయి. ఈ దివ్య దంపతుల యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అందువల్ల కేవల భగవంతుడు మాత్రము అక్కడ వేంచేసి ఉండలేదు. విష్ణోహో శ్రీహి అనపాయిని అన్న రీతిగా సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా అమ్మ వేంచేసి ఉంటుంది. ఆ స్వామి వెంట స్వామి చెంత ఆ జగజ్జనని లోకమాత ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అన్నీ కూడా సమస్తం స్వామివారికి ఏ ప్రకారంగా అయితే ఆ తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే ప్రకారం పాంచరాత్ర ఆగమోక్తంగా ఈ తిరుశుకనూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి కూడా ఈ వాహన విశేషాలు జరగడం మనకందరికీ కూడా సౌభాగ్యదాయకం. అమ్మ శ్రీహి శ్రీరిత్యేవచ నామతే భగవతి బ్రూమక్కథంత్వామయమని ఆ ఆడవందారులు ఆచార్య సార్వభౌములైనటువంటి యామనాచార్యుల వారు అమ్మవారి యొక్క నామాన్ని కీర్తిస్తున్నారు, అమ్మా నీవు శ్రీ అని. ఎందుకంటే అందరినీ కూడా
అనుగ్రహిస్తూ ఉంటుంది. అందువలనే స్వామివారి పక్కనే ఉంటూ ఉంటుంది. స్వామివారి యొక్క వక్షస్థల నివాసినిగా వేదాంత దేశుగల వారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అమ్మా, నీవు స్వామివారి యొక్క వక్షస్థలాన్ని ఎల్లప్పుడూ కూడా అలంకరించి ఉన్నావంటే దానికి కారణం ఏమిటి అంటే, ఆశ్రితుడు భక్తుడు జీవుడు ఎప్పుడు స్వామివారి దగ్గర శరణాగతి చేస్తాడో ఆ సమయంలో నీవు వాళ్లలో ఉన్నటువంటి లోపాలంతటిని కూడా తెలియకుండా చేసి వాళ్ళ యొక్క దోషాలంతటిని కూడా కప్పిపుచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు చేస్తున్నావు కదా, అందుకే కదా నీవు ఇక్కడ ఉంటూ ఉన్నావన్నారు. అటువంటి పద్మావతి అమ్మవారు ఈనాడు తిరుసుకనూరు క్షేత్రంలో సూర్యప్రభ వాహనంలో త్రివిక్రమ అలంకారంతో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. సంపద్యంతే భవభయతమే భానవః తత్ప్రసాదాత్ భావాః సర్వే భగవతి హరౌ భక్తి ముద్వేలయంతః. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో తిరుచానూరు క్షేత్రం ప్రకాశిస్తోంది. కలియుగ ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుణ్ణి అధిరోహించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీహరి పట్టపురాన్ని ఊరేగుతుంటే భక్తులు చూసి పునీతులవుతున్నారు. మరిన్ని వివరాలను టీటీడీ జేఈఓ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ గారు తెలియజేస్తారు. ఓం నమో పద్మావతి అయిన మహ. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా గత 6 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు సప్త ఋషులతో నడుస్తున్నటువంటి సూర్యభగవానుడి వాహనం మీద ఈరోజు అమ్మవారు ఆసీనులై భక్తులకందరికీ మాడవీధుల్లో దర్శనమిస్తున్నారు. సూర్యుడు అంటూనే మనందరికీ తెలిసిందే, ప్రకృతికి చైతన్యాన్ని ప్రసాదించే మహానుభావుడు, జీవరాశులకు అందరికీ ఆరోగ్య ప్రదాత. అటువంటి విశేష గుణాలు ఉన్నటువంటి సూర్యభగవానుడి వాహనం మీద అమ్మవారు ఆసీనులై మన అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా విచ్చేసే భక్తులకు అందరికీ కూడా అన్ని శాఖల వారు వారి వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అట్లాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలని ప్రతి ఒక్క ఈవెంట్ కూడా తిరుచానూరుకు వచ్చి ప్రత్యక్షంగా తిలకించలేని భక్తులకు అందరికీ కూడా ఎస్విబిసి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేసి ఇంటి దగ్గరే అమ్మవారిని దర్శించుకున్నటువంటి భాగ్యాన్ని కూడా ఎస్విబిసి కలిగిస్తున్నది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాం. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాసాహిత్యం ప్రాజెక్ట్, మ్యూజిక్ కాలేజ్ వీళ్ళందరూ కూడా మంచి మంచి కళాకారుని పిలిపించి 5 వెన్యూస్లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా అలరించుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ అందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈనాటి ఈ వాహన సేవకు సంబంధించి విశేషాలు చెప్పవలసిందిగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న బాబు స్వామిని కోరుతున్నాను. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఆనంద కందలమయీం అభిజాత రూపాం సామ్రాజ్య హంసగమనాం తనుమధ్య పాదాం రుళ్ళారవిందనయనాం భువనైకపత్ని శ్రీ వెంకటేశ మహిషీం శ్రీమాశ్రయామ. శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవముగా ప్రారంభమై 7వ రోజుకు చేరినది. ఈరోజు ఉదయమనే అమ్మవారు సూర్యప్రభ వాహనముతో ఊరేగింపు చేస్తూ త్రివిక్రమావతారంలో అమ్మవారు సాక్షాత్కరిస్తున్న వామనాతారంలో బలిచక్రవర్తికని ఏ విధముగా 3 అడుగుల స్థలమును తీసుకునేసి ఏ విధంగా ఆ బలిచక్రవర్తి అనేటువంటి రాక్షసుని ఏ విధంగా చేసినాడు, మనుషుల్లో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని విడనాడి సన్మార్గంలో ప్రవర్తించడంతో భక్తులందరినీ కూడా అమ్మవారు ఈ యొక్క సూర్యభగవానుని సూర్యప్రభ వాహనంలో ఆశీర్వదిస్తూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క త్రివిక్రమావతారంలో సూర్యభగవానుని క్షేమించి చూడనటువంటి భక్తులు మన యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు లైవ్ ఇస్తున్నారు. ఆ యొక్క అక్కడికే క్షణిక మాత్రమైనటువంటి క్షేమించి అమ్మవారిని క్షేమించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలుగండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.
టీటీడీసీ విఎండిఎస్ఓ గోపీనాథ్ జెట్టి గారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓం నమో పద్మావతి నమః. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నిన్న గరుడు సేవ ప్రశాంత వాతావరణంలో నిన్న రాత్రి ముగిసింది. అదేవిధంగా రేపు ఉదయం జరగబోవు రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి రథాన్ని లాగేటప్పుడు భక్తులందరూ కూడా సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ సిబ్బంది టెంపుల్ అధికారులు ఇచ్చినటువంటి సూచనలను సూచన తప్పకుండా పాటించాలి. చాలామంది పిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి తోసిపోకుండా నిదానంగా రథాన్ని లాగవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటువంటి పంచమి తీర్థం ముహూర్తకాలం 11:40 ఉంది కాబట్టి భక్తుల్ని పుష్కరణలోకి ఉదయం 10 గంటలకు మాత్రమే దాంట్లో పంపడానికి అవకాశం ఉంటుంది. భక్తులు దీన్ని గమనించి ఇక్కడికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దాంతోపాటు తిరుచానూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం రీజనబుల్ రెస్ట్రిక్షన్తో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి కూడా భక్తులు ముందుగానే తెలుసుకొని అదేవిధంగా స్థానికులు కూడా ఆ చిన్న చిన్న మార్పులన్నింటిని కూడా గమనిస్తూ వారి ప్రాంతాలకి అదేవిధంగా టెంపుల్ ప్రాంతానికి ప్రాంగణానికి చేరుకోవడానికి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కూడా భక్తులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ పుష్కరణలోకి వెళ్ళడానికి కానీ దర్శనానికి వెళ్ళడానికి కానీ భోజనానికి వెళ్ళడానికి కానీ సూచించారో వాటిని బట్టి భక్తులందరూ కూడా వాటిని వినియోగించుకోవాల్సిందిగా, దానికి తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా లోకల్ పోలీసు అధికారులందరూ కూడా వారి పర్యవేక్షణలో అన్ని రకాలుగా సంసిద్ధులై ఉన్నారు. భక్తులందరూ కూడా వారికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమేతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. దయాస్తగిరులందు ఒక జంగ చాచి వంచక మిన్నుదాకా వాళ్ళమెత్తి. అంచే ఉదయాస్తగిరులందు ఒక జంగ చాచి వంచక మిన్నుదాకా వాళ్ళమెత్తి. ముంచి బ్రహ్మలో ప్రతాపమున ముంచి బ్రహ్మలోకము మోవగ ప్రతాపమున పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు. పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. బాబా
స్థిరముగా హస్తములు దిక్కులు నిండా బరపి వరుస కర్ణములిరువంక చిక్కించి స్థిరముగా హస్తములు దిక్కులు నిండా బరపి వరుస కర్ణములిరువంక చిక్కించి దురదురమస్తకము ధ్రువమండలము శోక దురదురమస్తకము ధ్రువమండలము శోక పెరిగినాడు ఇదివో పెద్ద హనుమంతుడు పెరిగినాడు ఇదివో పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయి నరదేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు అక్కజపు రోమములు అన్ని లోకములురయ మొక్కుచు శ్రీ వెంకటేశు మోహపు పంటై అక్కజపు రోమములు అన్ని లోకములురయ మొక్కుచు శ్రీ వెంకటేశు మోహపు పంటై పక్కన చాండ కప్పరము నిండా తాను పక్కన చాండ కప్పరము నిండా తాను పిక్కటిల్లి నాడిదివో పెద్ద హనుమంతుడు పిక్కటిల్లి నాడిదివో పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు త్రివిక్రమమూర్తి అయి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తిరుచాన ఊరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సూర్యప్రభ వాహనం పైన అమ్మవారు విష్ణుమూర్తి యొక్క దివ్యావతారములలో ఒక అవతారమైనటువంటి వామనావతారంలో త్రివిక్రముడుగా మనకు దర్శనమిచ్చేటువంటి చక్కటి ఆనందకరమైనటువంటి దృశ్యాన్ని మనం వాహన రూపంలో చూస్తున్నాం. అదుగో చూడండి, భామినీమణులు చిన్నవారు వాళ్ళంతా కూడా కోలాటానికి సంసిద్ధమవుతున్నారు అమ్మవారి యొక్క వాహనం ముందు. అందుకే వామనుడు త్రివిక్రముడుగా మారాడు. ఎందుకని? బలిచక్రవర్తి ధార్మికుడు కాదంటల్లా, అతనికి ఉండేటువంటి అహంకారాన్ని తొలగించటం కోసం భగవానుడు అర్థించాడు. అర్థించినటువంటి వాడై తరువాత తాను ఎలా ఏది ఆక్రమించుకోవాలో అదే విధంగా ఆక్రమించుకున్నాడు. మూడడుగులు దానం అడిగాడు. మూడడుగుల చేత ముల్లోకాల్ని కాదు, మొత్తం భూమిని సూర్యమండలాన్ని తరువాత అన్నిటినీ 2 పాదముల చేత ఆక్రమించి 3వ పాదం ఎక్కడా అంటే బలిచక్రవర్తి తన యొక్క తలను చూపించాడు. ఎందుకయ్యా అంటే, నిజంగా బలిచక్రవర్తి ఎంత అదృష్టవంతుడండి. భగవంతుని యొక్క దివ్య పాదం, శంఖచక్రములు కలిగినటువంటి పాదం ఎప్పుడైతే బలిచక్రవర్తి యొక్క సహస్రారం పైన పడిందో అతను పునీతుడైనాడు.
పునీతుడై మహాపరమశుడై భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అందుకే యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరమ్యహం అంటుంది సంస్కృత భాగవతం. అంటే ఎవరైతే భగవదనుగ్రహాన్ని ముందు పొందాలనుకున్నారో ముందు వాడుకున్నటువంటి ధనమంతా హరిస్తాను అని చెప్పి అంటాడు. అదేవిధంగా బలిచక్రవర్తి దగ్గర ఉండేటువంటిదంతా కూడా తీసుకుని ఎటువంటి మహత్తర అనుగ్రహం ఇవ్వాలో అటువంటి అనుగ్రహాన్ని బలిచక్రవర్తికి ప్రసాదించినటువంటి ఈ త్రివిక్రమ భగవానుని యొక్క అవతారంలో అమ్మవారిని మనమంతా కూడా చూస్తున్నాం. ఎంత శోభండి నిజంగా, ఒక పాదం ఇక్కడ, రెండో పాదం పైన, ఒక చేత్తో ఆ పాదాన్ని పట్టుకోవటం, ఒక చేత్తో అభయహస్తం అంటే నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని కలిగించటం. అదేవిధంగా శంఖ చక్రములు, ఒక శంఖం ఒక చక్రం. ఎందుకంటే చక్రం ఎటువంటిదో తెలుసు, శంఖం ఎటువంటిదో తెలుసు. ఎందుకంటే ఈ రెండు చక్రముల చేత కూడా మనకు ఒకదానితో చైతన్యం, రెండో దానితో కూడా ఎటువంటిది భీకర శత్రువునైనప్పటికీ కూడా సంహరించగలిగినటువంటి సత్తా కలిగినటువంటిది మహత్తర చక్రం. ఆ చక్ర శోభతో వెలుగొందుతున్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే బలిచక్రవర్తి నిజంగా ఎంత ధార్మికుడయ్యా అంటే, గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెబుతాడు, వచ్చినవాడు సామాన్యుడు కాదయ్యా, విష్ణువయ్యా నిన్ను యాచించినటువంటి వాడు అని చెప్పినప్పుడు మాట తిరుగలేరు మానధనులు అని చెప్పి అంటారు. అంటే మాటకు ఎంత వెలుగిచ్చాడో మనం గ్రహించవచ్చు. బలిచక్రవర్తి రాక్షసుడైనప్పటికీ కూడా, ప్రముఖుడైనటువంటి కూడా, అతను బలిర్దాత అంటారు, బలిచక్రవర్తి దాతగా బాగా ప్రసిద్ధి పొందినటువంటి మహానుభావుడు. అందుకనే అశ్వత్థామ బలివ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామస్య సప్తైతే చిరజీవినః అని చెప్పి చిరంజీవుల్లో చేరినటువంటి వాడు బలిచక్రవర్తి. అందుకే ఒక మాట అంటాడు, ఏమయ్యా అతను విష్ణుమూర్తి చిన్నవాడై మరుగుజ్జు రూపంలో నీ దగ్గరకు వచ్చాడయ్యా, అతనికి దానమివద్దు అంటే, ఆదిన్ శ్రీ సతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంచందు కరంబు కిందకుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమున్ కాయంబు నాపాయమే. ఎంతటి మహత్తరమైనటువంటి పద్యం అండి! ఎంత రాజైనప్పటికీ కూడా తన భోగములన్నీ కూడా భగవంతుడి ముందు పరికిరానటువంటివి అని ఈ పద్యంలో చెప్పినటువంటి దివ్య భావం కాస్త మనం అర్థం చేసుకుంటే నిజంగా మహత్తరంగా గోచరిస్తుంది. తీగదండి, ఆ భగవానుడు వచ్చి బలిచక్రవర్తిని యాచించడం కంటే మించినటువంటి భాగ్యమే ఉందండి? నిజంగా యాచించడం కాదు, బలిచక్రవర్తిని కృతార్థుణ్ణి చెయ్యాలి, బలిచక్రవర్తి యొక్క గొప్పతనం వెలికి తీయాలి, బలిచక్రవర్తిని గొప్పవాడుగా చిత్రీకరించాలి అనేటువంటి ఉద్దేశం చేత భగవంతుడు ఆ విధంగా అనుగ్రహమిచ్చాడు అనేటువంటి భావన మనకందరికీ కూడా కలగాలండి. అందుకే నిరయంబైన నిబంధమైన తరణీ నిన్మూలనంబైన కులాంతమైన నిజమున్ కానిమ్మురానిమ్ముపో తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా తీవర్య వేయేటికిన్. గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో చెప్పినటువంటి మాట, తిరుగన్ నేరదు నాదు జిహ్వ వేయేటి కిన్ అని చెప్పి అంటాడు. అంటే ఒకసారి నేను మాట ఇచ్చిన తరువాత అది తిరుగదు అని చెప్పి గట్టిగా అత్యంత గొప్పగా చెప్పినటువంటి వాక్యము మాట మీద ఏ విధంగా నిలబడాలో ఈ ప్రస్తుత సమాజంలో కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మూడు మాటలు ఆరు బుద్ధులు కాకుండా మాట యొక్క విలువను బాగా చక్కగా వెల్లడి చేసినటువంటి బలిచక్రవర్తి యొక్క మహోదార్యాన్ని ఒక్కసారి మనమంతా కూడా గమనించాలి. ఈ త్రివిక్రమతారం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అందుకనే ఈ రోజున మరి సూర్యప్రభ పైన ఊరేగుతున్నటువంటి స్వామిని మనం చూస్తున్నాం. స్వామిని, స్వామి ఇద్దరినీ కూడా. ఎందుకంటే సూర్యుడు ఇందాకే భావించాం మనమంతా కూడా, చైతన్య ప్రదాత, ఆయన చైతన్యవంతుడు. చూడండి, చిన్నారుల యొక్క కోలాటం, కోలాట సంభ్రమం చాలా గొప్పగా ఉంటుందండి ఎప్పుడైనా సరే. అత్యంత అందంగా ఉండేటువంటిది, ధ్వనిచ్చేటువంటిది, ఉత్సాహభరితమైనటువంటిది కోలాటం అని చెప్పి అంటుంటారు. అటువంటి కోలాట సంభ్రమాన్ని మనమంతా చూస్తున్నాం. పక్కనే కోనేరు, పంచమీ తీర్థానికి సంసిద్ధమవుతున్నటువంటి కోనేరు,
రంగురంగుల బొమ్మల చేత విలసిల్లుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. దే